కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి అమరావతి ఆందోళనలు అండ్ వాళ్ళు రెండో విడత పాదయాత్ర ప్రారంభమైన తర్వాత హైకోర్టు నిబంధనలతోటి ఈ పాదయాత్ర చేయలేమని చెప్పి వాళ్ళు ఆపేసిన తర్వాత, ఆ తర్వాత అమరావతికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. సో వాళ్ళు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆందోళనలు చేసి ఈ ఉద్యమాన్ని రాష్ట్రానికి పరిమితం చేశాం, ఇప్పుడు దీన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తున్నాం. సో అమరావతి అనేది రూటు మార్చి ఢిల్లీకి వెళ్ళి ఆందోళనలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు తాజాగా ప్రకటించారు. ఈ డిసెంబర్ 17 వస్తే అమరావతి ఆందోళనలు, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయిపోతుందట. దాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఇక నుండి ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని, సుప్రీంకోర్టులో అమరావతి విచారణ అనేది సాగుతూ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో అమరావతి విచారణ ముగిసే అంతవరకు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ఈ ఆందోళనలు కొనసాగిస్తారట. తద్వారా సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తీసుకొద్దాం అనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారట. అండ్ అదే సమయంలోనే డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు కూడా ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఎంపీల దృష్టిని కూడా ఈ అమరావతి ఆందోళనలు ఆకర్షించి తద్వారా వీళ్లకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అన్యాయం చేశారు అనేదాన్ని దేశవ్యాప్తంగా చర్చకు పెట్టబోతున్నారట. సరే, ఎనీహౌ వాళ్ళు ఢిల్లీ లెవెల్ అది చేస్తూ ఉంటే బై డిఫాల్ట్గా ఇక్కడ ఉన్నటువంటి మీడియా అనేది దాన్ని నేషనల్ మూమెంట్గా ఖచ్చితంగా చిత్రీకరిస్తుంది. హెడ్డింగ్లు, బ్రేకింగ్ న్యూస్లు అవి అయితే ఉంటాయి. ఈ క్రమంలో వీళ్ళు ఇక్కడ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఏంటి న్యాయస్థానం టు దేవస్థానము అని చెప్పి ఒక యాత్ర ప్రారంభం చేశారు. సుప్రీంకోర్టులో విచారణ సాగుతూ ఉంటే ఇక్కడ నుంచి వీళ్ళ ఆందోళనలు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేంతవరకు అని చెప్పి ఢిల్లీకి తీసుకెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలను వేరే కోర్టులకు బదిలీ చేస్తే కొందరు గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఏమో ఆ బదిలీలు ఆపాలి అని చెప్పి వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. పైపెచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వానికి అయితే పక్కన పెట్టండి, సుప్రీంకోర్టు కొలీజియానికి వ్యతిరేకంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇక న్యాయ వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకొస్తున్నది ఎవరు? న్యాయ వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నది ఎవరని స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. ఒకవైపు న్యాయస్థానాలను గౌరవిస్తాము అని చెబుతూనే న్యాయస్థానం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు అయితే చాలా బగట్బందీగా చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు. ఎనీహౌ అంటే మొత్తానికి అమరావతి అనేటివి ఈ రాష్ట్ర బౌండరీస్ దాటి దేశ బౌండరీస్ అంటే దేశ రాజధాని ఢిల్లీకి వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి, మరి వీళ్ళకి ఎన్ని రోజులు అనుమతి ఉంటుందో, అక్కడ అనుమతి ఉంటుందా, తర్వాత పరిస్థితి ఏంటి అన్నది అయితే చూడాలి. మొత్తానికి వీళ్ళైతే దాన్ని అమరావతి నుండి ఢిల్లీకి అయితే రూట్ అయితే మార్చారు. మరి ఎంత సక్సెస్ఫుల్గా ఇవి ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారో చూద్దాం.